ప్రకాశం జిల్లా దర్శి బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరువ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లోని ముషీరాబాద్లో బంద ప్రకాష్ పల్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తని 8 నెలల గర్భవతి అయిన తన భార్యని, 6 సంవత్సరాల అతని కుమారుణ్ణి తృణమూల్ కాంగ్రెస్ గూండాలు అతి కిరాతకంగా చంపడాన్ని ఖండిస్తూ, ఇదేనా మీరు కోరుకునే న్యాయం? మనది అందరూ కావాలనుకునే సమన్యాయం అని అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలని, పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడులను అందరం ఖండించాలన్నారు. ఇటువంటిది ఎక్కడ జరిగినా మనమందరం ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో అనుమల కోటేశ్వరరావు, ఎదురు సుబ్బారెడ్డి, మారం కృష్ణారెడ్డి, ఆరికట్ల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉపాధ్యాయుడైనటువంటి ప్రకాష్ గారిని, అతని భార్యని, అతని కొడుకుని, 8 నెలల గర్భవతైనటువంటి అతని భార్యను కూడా పైపాచికంగా కత్తులతో నరికి చంపడం అనేది ఒక్కసారి హిందూ సమాజం ఆలోచన చేయాల్సిన విషయం. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి మూక దాడుల్ని భారతీయ జనతా పార్టీ మరియు సంఘ పరివార్ సంస్థల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హిందువుల దాడిని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు, దానికి తగినంత మూల్యం చేసిన తప్పిదాలని వాళ్ళు చెల్లించుకోవాల్సిందే. ఈరోజు ఆ రోజు ఏదైతే సేవ్ ఆసిఫా అని చెప్పేసి అడిచినటువంటి లౌకికవాదులు, మిగిలిన ఏవైతే కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఉన్నారో, ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీద జరిగిన దాడి వీళ్ళకు కనిపించట్లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక నిండు గర్భిణైనటువంటి ఒక మాతృమూర్తిని పొట్టన పెట్టుకున్నటువంటి పిరికి పందలు కబద్దార్, హిందూ సమాజం జాగృతితో ఉంది. హిందూ సమాజాన్ని ఒక్కసారి మేము తట్టి లేపితే మీదేంటి, మీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇటువంటి మోకదాడులు మరొక్కసారి జరిగితే సహించం, దీనికే తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ వెనక ఉండి ఈ అర్థం చేపిస్తుంది.